కందులో కూర చేస్తావా ఉడకబెడతావా వీటిని? కొన్ని ఉడకబెడతా, కొన్ని కూర చేస్తా. కూర చేస్తావా? ఆ. ఏ ఉడకబెడతావా? ఆ. ఇగ 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 లేపుకొని వస్తుంది. ఏ అద్దు! హర్ష అమ్ము నడుస్తది కదా, చేయి పట్టి రావాలి. ఇట్లా లేపి తీసుకురావద్దు. హర్ష అమ్ములకు అయితే చాలా ఇష్టం ఇవి. అమ్ములు పాప ఉడకబెట్టినాయి. హాయ్ చెప్పు అమ్ములు. హాయ్ హాయ్ చెప్పు. ఏ అమ్ములు పొయ్యి మీద కాల్చుదా మరి? ఆ పొయ్యి మీదనే మరి, గ్యాస్ ఎక్కువ ఒడిచిపోతుంది. గ్యాస్ మీద చేస్తా. మబ్బు ఉంది, వర్షం వచ్చింది కానీ నీళ్ళను పాడేస్తా. పడే ఏ అమ్ములు, ఇక ఎక్కుతాను మరి. గంజు వేడైతుంది. ఎక్కుతాను ఫస్ట్. గంజు కర్రెగా అవుతుంది, తెల్లగున్నది. ఏమైతుంది? ఏం కాదు కదా. ఏమైతుంది? ఫస్ట్ నల్లగా ఉన్నది కదా ఇది. తర్వాత ఉడకబెట్టిన తర్వాత సర్పుతో కడిగి నీళ్లను వేడి చేస్తే మంచిగానే ఉంటది. ఇది వాళ్ళు జేబులు నింపుతున్నారు. అద్దు మార్చి అయితే జేబులో పెట్టండి మొత్తం. అద్దాములు మళ్ళీ తోమడానికి, మళ్ళీ నల్లగా అయితే గంజు. తిను ఇక తను ఎరుకుంటుందేమో. అమ్మలు అమ్ములు అద్దాములు వద్దు, బురద ఉంది. బురద నల్లగైతుంది. నీళ్ళు అంటే చాలా ఇష్టం మామూలు. నల్లగా ఉన్నాయి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు అమ్ములు. బురద వద్దు. ఏ బురద ఉన్నది. హాయ్ చెప్పు డాడీకి. హాయ్ చెప్పు. ఇక కాలు వచ్చినప్పటి నుంచి నడవడానికి హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పు డాడీకి. హాయ్ చెప్పు. ఇక బాగానే ఉరుకుతుంది. ఇక కాళ్ళు నిలబడుతుంది నిలబడినప్పుడు. సరిపోతాయి అద్దురా అమ్ములు. కట్టలా వర్షంలో తడిసి ఉన్నాయేమో. నేను వర్షం వచ్చినప్పుడు తడిసి తడిసిపోయిందేమో. కందులు కట్టలా. మొత్తం ఆరే ఉన్నాయి కదా. అంటే బాగా రాలే కదా. సరిపోవా? సరిపోతాయేమో. మళ్ళీ తర్వాత తీసుకొద్దాంలే. సరిపోకపోతే ఆ నీళ్ళు నీళ్ళ లాగా చేసినావా? ఏంటిది కందులా? తిను చేపట్టు. చేపట్టి తీసుకో. చేపట్టి తీసుకోపో. ఉండని ఉండని ఉండని. అరే 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 కింద పడేస్తా.
ఉంచు నీళ్ళు మొత్తం పడేసిండు పడేసిండు నీళ్ళు వేడిసిన చేసిన తర్వాత కందులు వేస్తావా ముందే వేసి ఉంచుతావా ఇప్పుడే వేస్తా వేసేస్తా కందులలో ఉప్పు బాగుంటది ఉడక ఉడికిన తర్వాత తింటే అన్నీ వేయక మరి అంటే కూరకాయన ఉంచుకుంటా సరిపోతుంది లోపలికి తీసుకపో హర్ష లోపలికి తీసుకపో ఉంచు వంటకాయలు కూడా వేయాలి బాగుంటుంది కదా అంతే మిక్సింగ్ లోపల ఉంచుకో ఉంచిరా పొగ బాగానే వెళ్తుంది కొంచెం అటు సైడ్ ఉండవు మరి పొగ వస్తుంది కదా మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుంది ఒకే సైడ్ మీద పెడుతున్నా మరి అటు సైడ్ కూడా అంటే అటు నుంచి గాలి వస్తుంది ఆహా ఇక ఇటు వస్తుంది నాకి పొగ ఒక సైడ్ నుంచే పెడుతున్నావు అంటావా రెండు సైడ్ల నుంచి పెడుతున్నా గంజలేమో నల్లగా అవుతాయి గంజలో నల్లగా అవుతుంది మరి గంజలు మొత్తం మళ్ళీ గ్యాస్ మీద పెడితే గ్యాస్ కూడా ఎక్కువ ఉడిసిపోతుంది కదా అందుకోసమే ఇక దీంట్లో పెట్టేసి దీన్ని కడిగేది లేదు ఏం లేదు ఎనకడి నుంచి మళ్ళీ ఎందుకు నీళ్ళు తీసుకొస్తున్నా అది ఆవిరి అంటే లోపలనే ఉడుకుతుంది ఆవిరి అనేది పైకి పోదు అక్కడ దక్కడే ఉడుకుతుందని ఇది పెడుతుంది ఆవిరి ఉంచినా అనుకో
ఆవిరి పట్టి ఉడుతుందరగా ఉడుకుతుంది दिन मत मब्य नील मल अदो नील पड़पो अटो మెల్లగా అంటే ఏ మెల్లగా యో మెల్లగా రాళ్ళు రాయిని పట్టుకొని మెల్లగా అంటాడు ఏ అమలు పాప మెల్లగా అర్చ దూరం ఉన్న अदादे इपड़े पड़ी मरी अंदा सारे पन चेयल अद्दू पड़े अड़े अद्दूक जरूरपो पाल चपटल अम्मल चपट चपट कड़ता को बबरकाय बबरकाय तेंपको तिंटा कदा अदम मल्ल इतना दा अमलो मंटा आरी
मल्ली उड़के वरकते वर्ष रात मल्ल वर्ष मस्ते मत आरीपत मरी उड़की मरी हर्ष को నాలుగు పండ్లు వచ్చినాయి పైన రెండో కింద రెండో దాని తోటి నమ్మలి తింటుంది అమ్మలికి ఇంకా చాలా ఇష్టం ఇవే తింటుంటది హర్ష తింటున్నాడు అమ్మి పక్కకి పోసొంచారు బా మంచిగా ఉడికినాయా మంచిగా ఉడికినాయా ఉప్పు ఉప్పు ఇంకా తగిలింది బాగుంది హర్ష హర్ష బాగుందా एक वाटी धरून येते मा